నా పేరు చిరికి నాయుడు. ఈ విలేజ్లో పుట్టాను నేను, కొత్తపేట. ఇక్కడ ఇంతమంది కూడా ఈ విలేజ్ యొక్క గొప్పతనం ఆధ్యాత్మికంగా దాసు గారు, దేవానందం గారి ఆ బ్లెస్సింగ్స్ వలన మంచి పీపుల్, చాలా మంచి పీపుల్ అన్నటువంటిది నాకు ఎప్పటి నుంచో ఉంది. అందరికీ చెప్తాను నేను, ఈ పుణ్యభూమి అంటాను నేను ఇది. ఇంతమంది సపోర్ట్ ఉండి ఇలా ఇంత ప్రోగ్రెస్ చేయడం అన్నది దూరంగా ఉండి ఏమీ చేయలేము. ఇక్కడ గ్రౌండ్లో అందరూ కూడా ముందుగా వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. చాలా సంతోషం అందరికీ కూడాను. ఇంకా ఏదైనా చేయాలి ఈ ఊరికి. ఇప్పుడు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు కేర్ హాస్పిటల్స్ వాళ్ళు జగ్గినాయుడు మనకు ముందుకు వచ్చేసి, అన్నయ్య ఇగో ఇలా నేను ఒక 15 మెంబర్ 15 మెంబర్ టీం తీసుకొని వస్తాను, చేద్దాము. ఇక్కడ నాకు కూడా ఎప్పటి నుంచో ఇలా చేయాలి, సర్వీసెస్ చేయాలన్నది అనేసరికి చాలా సంతోషం. అందరూ చాలా తక్కువ టైంలో వాళ్ళు అగ్రి అయ్యారు రావడానికి. పైలా ఫౌండేషన్ నుంచి ప్రసాదరావు గారు ఫస్ట్ నుంచి కూడా దీనికి నాకు చాలా స్ఫూర్తి ఆయన చెప్పేసి, తన కాంట్రిబ్యూషన్ తన సైడ్ నుంచి. ఇప్పుడు లైఫ్ ఈజీ అని చెప్పేసి వాళ్ళు రికార్డ్స్ అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా హెల్ప్ అవుతుంది ఆ రికార్డ్స్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ ఇన్ఫర్మేషన్, ఈ ఒక ప్రింట్అవుట్ను అడుగుతున్నాను నేను, ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ అసైన్ చేసేసి అది పట్టుకొని వెళ్తే వాళ్ళ హిస్టరీ తెలుస్తుంది. ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇలాంటి మెడికల్ క్యాంప్స్ చాలా ఎక్కువగా చేయాలి మనం. సో థ్యాంక్ యూ టు పైలా ఫౌండేషన్. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని మీ విలేజ్లో అందరూ కూడా వినియోగించుకొని దాన్ని ఒక మంచి ఆలోచనతో. ఏమి చెడు ఆలోచన వచ్చాయనంటే మనకే అది లాస్, అది మన ఆరోగ్యమే బాగోదు. ఒక మంచి ఆలోచన, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక మంచి ఆలోచన ఉంటే చాలు అనిపిస్తుంది నాకు. నమస్తే అండి, నా పేరు టి రమణారావు. నేను కేర్ హాస్పిటల్లో మేనేజర్గా చేస్తున్నాను. ఈ విలేజ్కి రావడానికి ముఖ్య కారణం మా కొలీకు జగన్ గారు అనేసి, మా కేర్ హాస్పిటల్ ఎంప్లాయ్ ఆయన. ఆయన ఫిజిషియన్ అసిస్టెంట్గా వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తుంటాడు మా హాస్పిటల్ ఎమర్జెన్సీ టెక్నీషియన్గా. ఆయన సహకారంలో ఈ విలేజ్, ఈ కొత్తపేట విలేజ్కి ఇది సెకండ్ టైం వచ్చి మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం. ఈ మెడికల్ క్యాంప్ కంప్లీట్గా ఫ్రీగా చేయబడుతుందండి. ఇందులో పాల్గొన్న డాక్టర్స్ కూడాను, వన్ ఫ్రమ్ కార్డియాలజీ డిపార్ట్మెంటు, వన్ ఫ్రమ్ జనరల్ మెడిసిన్, అలాగే పారామెడికల్ స్టాఫ్. ఇక్కడ మేము చేసే ఇన్వెస్టిగేషన్ కూడా జీఆర్బీస్, షుగర్, బ్లడ్ షుగర్ ర్యాండము, బీపీ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అనమాట. అలాగే ఉచితంగా ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇందులో రిఫర్ అయిన తర్వాత కూడా, ఇక్కడతో కాకుండా ఇందులో రిఫర్ అయిన తర్వాత కూడా వాళ్ళు మా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ కూడా మేము ఏ విధంగా చేయగలం వాళ్ళకి. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇందులో అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్, ఈహెచ్ఎస్ కవర్డ్, ఈహెచ్ఎస్ కవర్డ్, ఈహెచ్ఎస్ కవర్డ్, కవర్ లేనప్పుడు ఆరోగ్యశ్రీ త్రో ఒకటి, ఆరోగ్యశ్రీ ఇంకా లేదు క్యాష్ పేషెంట్ అంటే వాళ్ళకి ఏ విధంగా మనం డిస్కౌంట్ ఇచ్చేయగలం అంటే వేరియస్ విధాలుగా మనం ఇది కంటిన్యూగా చేస్తున్నాం. కొత్తపేట గ్రామంలో పుట్టాను, ఇక్కడే పెరిగాను, చదువుకుందంతా బయట. అయితే ఈ కొత్తపేటలో చదువుకొని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా
ఎంతో కొంత ఆర్థిక సహకారంతో కొత్తపేంట గ్రామాభివృద్ధి సంఘం అని చెప్పి ఒక సంఘంగా ఏర్పాటయ్యారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ ఇక్కడికి వచ్చేటటువంటి రోగులందరికీ కూడా వాళ్ళ తాలూకా రక్తపోటు, వాళ్ళ తాలూకా చక్కెర తాలూకా స్థాయిలు, దాంతోపాటు వాళ్ళ తాలూకా వైద్యం అనేటటువంటి ఒక నివేదికని ఇక్కడ తయారు చేస్తున్నాం. దాన్ని ఇక్కడ ఈ కొత్తపేంట తాలూకా అల్లుడైనటువంటి పైలా ప్రసాదరావు గారు వాళ్ళ పైలా ఫౌండేషన్ ద్వారా లైఫ్ ఈజ్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఈ తాలూకా వైద్యపరమైనటువంటి నివేదికల్ని ప్రతి రోగికి కూడా వ్యక్తిగతంగా ఒక నివేదిక తయారు చేసి దీని మీద ఇవ్వడం కోసం అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ సహకారాన్ని అందించారు. దీంట్లో మేము కొన్ని ఉచితంగా మందులు, దాంతోపాటు భవిష్యత్తులో ఇప్పుడు కొన్ని మందులు ఇవ్వగా ఏవైతే మందులు ఇవ్వట్లేదో ఆ ఇవ్వడానికి కావాల్సినటువంటి మందులు మేము కూడా రాసుకొని తరువాత వైద్య శిబిరం నిర్వహించేటప్పుడు దాంట్లో ఈ మందులు ఇవ్వడానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్తపేట గ్రామాభివృద్ధి